నమస్తే బ్రో. హాయ్ బ్రో. ఎలా అనిపించింది బ్రో దేవరా సినిమా? మాత్రం వేరే అంటే వేరే లెవెల్ బ్రో. 1,000 కోట్లు పక్కా రాసి పెట్టుకోండి. రాజమౌళిది ఒక రూల్ ఉండేది, ఎవరైనా ఆయన సినిమా తర్వాత నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అంటారు. ఇప్పుడు చెప్తానా, ట్రెండ్ మార్చిందన్న NTR. సినిమా మాత్రం గూస్ బంప్స్, మళ్ళీ మళ్ళీ చూసే సినిమా అన్నా. నీ మళ్ళీ వస్తా ఏమన్నా ఉందా అన్నా, నరుకుడు ఉందన్నా. NTR తర్వాతే నన్ను నరగడం ఒక వేరే లెవెల్. రక్తం అయితే అసలు ఎన్ని డ్రమ్ములు ఖరాబ్ చేశారో కానీ ఏమన్నా నరిగారన్నా. సినిమా మాత్రం వేరే లెవెల్ అన్నా. వరా వస్తానంటే వామ్మో ఉచ్చబడిపోతుంది ఆ పక్కన బీజియంకి, అనిరుద్ధ్ బీజియంకి. అదే మన దేవరా వస్తానంటే అబ్బా 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 నరుకుతా అంటే అన్నా. నిజంగా అన్న, NTR కళ్ళల్లో చూడాలన్నా. కింద ఇట్లా కాటుగా పెట్టారు, ఆ కోపంతో నరుకుతంటే నిజంగా మనల్ని అసలు ఉచ్చబడిపోయిందన్న. నిజంగా అట్లా నరిగిండు. మరి థియేటర్లో దేవరా అంటే అన్న ఎంట్రీకి ఎలా అనిపించింది అన్న? అదన్నా ఏమన్నా ఉందన్న ఎంట్రీ, దేవరా ఎంట్రీ సూపర్ అన్న. కానీ NTR యాక్టింగ్ చూడాలంటే వరాలో అన్న. వరాలో ఏమన్నా భయపడే యాక్టింగ్ చేసిండా జాహ్నవి కపూర్ గారు. నిజంగా మీరు హైలైట్ చేశారు, అంటే ఫస్ట్ మూవీగా అంత ఎక్స్పెక్ట్ చేయలేదు జాహ్నవి కపూర్ గారు. యాక్టింగ్ కూడా డ్యాన్స్ కూడా బాగుంది. NTR అన్నతో ఈక్వల్గా డ్యాన్స్ చేసింది అనిపించింది అన్న. ఏమన్నా సాంగ్స్ ఉన్నాయన్న? సాంగ్స్ కూడా ఆయుధ పూజ సాంగ్ వచ్చినప్పుడు ఎలా ఉంటాయి సాంగ్స్ అయితే గూస్ బంప్స్ అన్న. మా పిచ్చి ఎక్కిపోయింది అదైతే. నిజంగా ఉచ్చబడిపోయింది అన్న, నిజంగా ఉచ్చబడిపోయింది. అట్ట నరుగుతాడు, బేస్ పెంచుండు, అనిరుద్ధ్ మ్యూజిక్, మళ్ళీ జైలరు విక్రమ్ తర్వాత ఆ లెవెల్ ఉంది, ఆ లెవెల్ ఇచ్చిండు అన్న. మస్తు అంటే మస్తు అనిపించింది అన్న. చాలామంది ఆచార్య అది ఇది అన్నారన్న. ఒకసారి వచ్చి చూడండి, మొత్తం అసలు స్టోరీ డిఫరెంట్ అన్న. యాక్చువల్గా కొరటాల శివ గారు ఏమనుకున్నారో కానీ దీన్ని మాత్రం ఒక రేంజ్లో NTR తీసుకుపోయాడు అన్న. సినిమా మాత్రం చాలా బాగుంది అన్న, చాలా బాగుంది. ఎలా ఉంది మరి తండ్రి NTR నరకుడు ఎలా ఉంది దేవరా నరకుడు? ఓ అన్న, ఒక సీన్ అంటే రివీల్ చేయొద్దు కానీ అన్న, వరా ఒక చోట ఇంకా నా ఛాన్స్ అయిపోయింది, లైఫ్ అయిపోయినట్టు ఖండం అయిపోయిందని అనుకున్న టైంలో దేవరా వస్తాడన్న. గూస్ బంప్స్ అన్న ఆ సీన్. అసలు అలాంటి సీను గూస్ బంప్స్ పక్కా. ఇక ఆ సీన్ వేరే ఉంటుంది, ఆ సీన్ రివీల్ చేయదు కానీ బాగుందన్న. నిజంగా NTR తండ్రి కోసం ఫైట్ చేసినప్పుడు ఎలా అనిపించింది బ్రో అన్న? నువ్వు మొత్తం స్టోరీ రివీల్ చేస్తున్నావు అన్న. స్టోరీ రివీల్ చేయదు కానీ వేరే ఉందన్న సీన్. మాత్రం ఆ సీన్ హైలైట్. ఇంకొకటి, ఒక సీన్ అయితే హైలైట్ అన్న. ఏంటంటే ఆ తిమింగలం దగ్గర ఆ ఎలివే ఆ సీను, అంటే వరా పారిపోతా ఉంటాడు ఆ సీన్ అయితే వేరే ఉంటుందన్న. నిజంగా మస్తు అనిపిస్తుంది. మనకి Avatar 2లో కూడా అలాంటి సీన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దీంట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న. నిజంగా ఆ సీన్ అయితే మస్తు ఉందన్న. సూరచపం మీద బయటకు వచ్చినప్పుడు NTR అన్న లుక్స్ కానీ ఆ స్టైల్ కానీ ఎలా అనిపించింది థియేటర్లో? ఎలా ఉండే మరి అన్న? బాగుంది, నిజంగా బాగుంది ఆ ఫైట్ సీన్. ఆ సీన్ దగ్గర అన్న ఒక్కొక్కడు బట్టలు చింపుకుంటాడు అన్న. ఖచ్చితంగా ఒక్కొక్కడు ఆ తిమింగలం దగ్గర ఫైట్ చేసిన తర్వాత దాన్ని వంచిన తర్వాత ఆ సీన్ కాడ ఖచ్చితంగా బట్టలు చింపుకుంటాడు. దేవరా వచ్చినప్పుడల్లా వాంబో అనిపించింది అన్న. ఏమన్నా ఎలివేషన్ అన్న. వెనక కొడతంటే సీటు మీద నించబుద్ధి కాలేదు అసలు. ఒక కొన్ని కొన్ని సీన్లలో థియేటర్ దగ్గరికి వెళ్ళాలనిపించింది అన్న, సీన్ దగ్గరికి వెళ్ళాలనిపించింది అన్న. నిజంగా మ్యాక్సిమం ముస్లింలు అయితే ఈ సినిమాకి రాకండి. ఆ వర్రుడికి ఆ నరుకుడికి మీరైతే తట్టుకోలేరు, ఆ సౌండ్స్కి మీరు తట్టుకోలేరన్న. బ్రో ఇప్పుడు చుట్టమల్లె సాంగ్ వచ్చినప్పుడు అమ్మాయిలు ఎలా ఎంజాయ్ చేశారు? చుట్టమల్లె సాంగ్ బాగుంది. చుట్టమల్లె సాంగ్లో జాహ్నవి కపూరు, ఇక అమ్మాయిలు కాదన్న, ఆ టైంలో అబ్బాయిలు మొత్తం వేడెక్కిపోతారు. చుట్టమల్లె సాంగ్లో జాహ్నవి కపూర్ గారిని చూపించినట్టు చూపించిండు అన్న. మస్తు అనిపించింది అన్న. కానీ జాహ్నవి కపూర్ ఇప్పటిదాకా డ్యాన్స్ నార్మల్గా వేస్తుంది అనుకున్నా, కానీ NTR కి తగ్గట్టు వేసిందన్న. ఎందుకంటే మనం పాత NTR శ్రీదేవి వేసినట్టు ఆ లెవెల్ వేసిందన్న. మస్తు అనిపించింది అన్న. సినిమా మాత్రం సూపర్ ఉందన్న, 1,000 కోట్లు పక్కా కలెక్ట్ చేస్తుంది. క్రికెట్లో బ్రేక్ చేసే ఛాన్స్ చేయొచ్చు అన్న. ఛాన్స్ ఉంది ఖచ్చితంగా, ఎందుకంటే ఓవర్సీస్లో దుమ్ము దులుపుతుంది. ఇక దీంట్లో ఇక అన్న నిజంగా పాత NTR ని చూసిన, అంటే మన NTR యమదొంగ ఆ కట్స్ కనిపించిన ఆ లెవెల్.